హాయ్ వ్యూవర్స్, ఫినాలే వీక్లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్కి నిన్న నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటు పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్నందున ఓటింగ్ అయితే పోటాపోటీగా జరుగుతూ ఉంది, ఎప్పటికప్పుడు చేంజ్ కూడా అయిపోతూ ఉంది. సో ఈరోజు ఎపిసోడ్ తర్వాత అయితే ఓటింగ్లో చాలా చేంజెస్ రావడం జరిగింది. రేవంత్, శ్రీ సత్య వీరిద్దరు జర్నీ వీడియోస్ అయితే టెలికాస్ట్ అయినాయి. సో వీరిద్దరు జర్నీస్లో ఏది మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ 1 ప్లేస్లో ఉండగా శ్రీహాన్ టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. ఇక రిమైనింగ్ 4 మెంబర్స్ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. అంటే ఇక్కడ ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి ఈ ముగ్గురికి కూడా ఒకే లెవెల్లో ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక ఈ ముగ్గురు కంటే కూడా శ్రీ సత్య కొంచెం డౌన్ ఓటింగ్తో ఉంది. అయితే అఫీషియల్గా మనకి వస్తున్న ఇన్ఫో ప్రకారం అయితే రోహిత్, కీర్తి వీరిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్టు ఇప్పుడే తెలిసింది. అలాగే వీరిద్దరితో పాటుగా శ్రీ సత్య కూడా కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టే తెలుస్తుంది. ఇక ఓవరాల్గా ఓటింగ్ పోల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో ఈ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే శ్రీ సత్యనే ఎలిమినేట్ అవ్వాలి. కానీ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారము కీర్తి, రోహిత్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు కాబట్టి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.